ఏం బాబాయ్, నీకు దేని గురించి చింత పట్టుకుంది? ఏం చెప్పనబ్బాయ్, మా అబ్బాయి గురించి చింత అంత. బాగా చదువుతాడు, తర్వాత మెడికల్ కాలేజ్ చదువుకి ఎలా పంపాలో అర్థం కావట్లేదు. అదేంటి బాబాయ్, అయితే ఏమైంది? అరే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయ్యా? అరే నువ్వు కిందటేడాది 10 ఎకరాల్లో మొక్కజొన్న వేశావుగా, మంచి ధర కూడా పలికింది. ఇంకా ఇబ్బంది ఏమిటి? అవునబ్బాయి, అందరికీ మంచి ధర లభించింది, కానీ నా పంట దెబ్బతినది కదా. దాన్ని ఏమంటారు, అదే పెద్ద పురుగు. ఏది, కత్తెర పురుగు గురించేనా నువ్వు అనేది? అవునవును, అదే కత్తెర పురుగు. ఓహో, సమస్య ఇదన్నమాట. సరే మాస్క్ పెట్టుకోండి, దానికి పరిష్కారం నేను చెప్తాను. కత్తెర పురుగు నా పంట కూడా నష్టం కలిగించింది, కానీ నా మిత్రుడు ఒకటి పట్నం వెళ్ళాడు ఎఫ్ఎంసి రైతుల మీటింగ్కి. అదే బాబాయ్, 130 ఏళ్లుగా పంట సంరక్షణకు కొత్త కొత్త ఉత్పాదనలు అందిస్తున్న కంపెనీ. ఆయన చెప్పాడు, కొరాజన్ మొక్కజొన్నలో కాండం తొలిచే పురుగుపై సమర్థవంతంగా పనిచేస్తుందని, అది కత్తెర పురుగు మీద మంచి ప్రభావం చూపిస్తుందని. ఎకరానికి 80 మిల్లీలీటర్లు విత్తిన 10 రోజుల తర్వాత మళ్ళీ రెండోసారి ఎకరానికి 80 మిల్లీలీటర్లు మొదటి స్ప్రేకి 8 నుంచి 10 రోజుల తర్వాత కత్తెర పురుగు కనిపించదు కూడా అన్నట్టు దాన్ని కేంద్రీయ పురుగుల మందు బోర్డు ఆమోదించింది. అలాగా? నేను స్వయంగా వాడాను బాబాయ్. అయితే ఈసారి ఖరీఫ్ పంటకి కొరాజన్ వాడనా? తప్పకుండా బాబాయ్, కొరాజన్ వాడండి, ఇక కత్తెర పురుగు నుంచి విముక్తి పొందండి. అవునండి, మీరు నన్ను ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు కూడా కొరాజన్ వాడండి, ఇంకా కత్తెర పురుగు నుంచి విముక్తి పొందండి. అన్నట్టు పంటతో పాటు మిమ్మల్ని కాపాడుకోండి, చేతులు కడుక్కుంటూ ఉండండి, ఇంకా మాస్క్ తప్పక ధరించండి. ఎఫ్ఎంసి, అన్ అగ్రికల్చరల్ సైన్సెస్ కంపెనీ.